డ్రగ్స్ విచారణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటుడు నవదీప్ సోమవారం ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. సోమవారం 11 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న నవదీప్ కు సంబంధించి ఆసక్తికర అంశాలెన్నో బయటకొచ్చాయి. సిట్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా నవదీప్ హుషారుగా కనిపించారు. కార్యాలయంలోని మెట్లను ఎక్కే సందర్భంలో కూడా హుషారుగా ఎక్కి అక్కడున్న వారికి నమస్కారం పెట్టి విచారణను ఎదుర్కొనేందుకు తనెంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా తన వైఖరితో చెప్పాడు. విచారణ తర్వాత బయటికొచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడుతూ పొడి పొడిగా 4 ముక్కలు చెప్పేసి వెళ్లిపోయారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఇంకేమైనా సందేహాలుంటే ఫోన్ చేస్తామని అధికారులు చెప్పినట్లు పేర్కొన్నారు. విచారణకు వచ్చినప్పుడు, విచారణ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే సమయంలో నవదీప్ బాడీ లాంగ్వేజ్ లో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించిందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే విచారణ సందర్భంగా గోళ్లు, రక్తపు నమూనాలను తీసుకునేందుకు నవదీప్ ను అధికారులు కోరగా వాటిని ఇచ్చేందుకు ఆయన నో చెప్పినట్లుగా తెలుస్తోంది. రక్త నమూనాలను ఇచ్చేందుకు తనకు ఇష్టం లేదని స్పష్టం చేయడంతో అధికారులు ఆ విషయంలో నవదీప్ ను మరింత బలవంతం పెట్టారని చెబుతున్నారు. రక్త నమూనాలను ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉంటే తాను ఇస్తానని చెప్పినట్లుగా సమాచారం. నవదీప్ చెప్పిన మాటల్ని కేసు షీట్లో రాయనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.